అయితే గురుగారు, ముఖ్యంగా జాతకంలో ఒకవేళ గురువు బాగుండాలి అని అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సూటిగా చెప్పాలా? ఏమి అవసరం లేదు, ఓకే. ఎటువంటి అవసరం లేదు. గురుగ్రహం యొక్క అనుకూలత ప్రతికూలత అంటే మీరు గురువు యొక్క లక్షణాలు మీరు ఎంచుకోవాలంతే. నేను ఇందాక కూడా చెప్పాను కదా మేడం, మీకు దీర్ఘకాలంగా ఉన్నటువంటి శత్రువులు, దీర్ఘకాలంగా మీకు ఉన్నటువంటి విభేదాలు, ఆర్థిక పరమైన విషయాల్లో మీరు ఎదుర్కొంటున్న సమస్యల్లో మీకు ఉన్నటువంటి తొందరపాటుతనము, లోన్స్ తీసుకోవడము, ఈ లోన్స్ ఎలాగైనా తీసేసుకోవడము, లోన్ ఒక లోన్ కంప్లీట్ చేయకుండా ఇంకొక లోన్కి వెళ్ళిపోవడము, కుటుంబ సభ్యులతోని ఆస్తి తగాదాలు, ఇవన్నీ ఏవైతే డబ్బుకి ఒక వ్యక్తి యొక్క ధార్మికతకు సంబంధించిన అంశాల్లో మీరు ఎప్పుడైతే ఒక క్రమశిక్షణ లేకుండా, లేకపోతే మీకు తోచినట్లు మీరు ఉండడము, మీకు ఎవరైనా మంచి చెప్పేవాళ్ళు ఉంటే కూడా వాళ్ళని మీరు తిరస్కరించడము, లేకపోతే కాస్త హోదా వచ్చింది, కాస్త డబ్బు వచ్చింది, అహంకారం పెరిగిపోవడం, ఇలాంటి లక్షణాల్లో మీరు ఒక్కసారి కూర్చొని ఒక కప్పు టీ తాగుతూ కూర్చొని ఆలోచించినా మీకు తెలిసిపోతుంది. వీటి పట్ల మీరు అవగాహన పెంచుకుంటే అది మీకు గురువు అనుకూలతే. ప్రతికూలంగా ఉన్నది మీ మానసిక స్థితి, మానసికపరమైన దృక్పథం. ఆ దృక్పథాన్ని గురువు ద్వారా ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఇప్పుడు నేను చెప్పిన అంశాల మీద మీరు దృష్టి పెడితే, ఇదే దృష్టి మీరు చేసేటువంటి కార్యాచరణ రొటీన్గా చేసేటువంటి పనుల నుంచి కొత్తగా వైవిధ్యంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వైవిధ్యంగా చేసే పనే మీకు ప్రతికూలమైనటువంటి గురు గ్రహం యొక్క మీకు ఏదైతే ఆలోచన ఉందో అది మీకు అనుకూలంగా మారుతుంది.